Hello friends, welcome back to my channel Luckylaxmitips&thoughts. Friends, ఈ రోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే సో కొందరికి ఏంటంటే ముక్క అంతా బాగున్నా కూడా ముక్క అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా సో దాన్ని కరెక్ట్ అయిన షేప్కి ఎలా తీసుకురావాలి మన ముక్క అనేది సో మన నోస్ మంచి షేప్లో అట్రాక్షన్గా ఎలా ఉండాలి అనే దానికి నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఎందుకంటే నన్ను ఒక రిక్వెస్ట్ చేశారనమాట సో అక్క నా ముక్కు కొంచెం లావుగా ఉంది సో కరెక్ట్ అయిన షేప్కి రావాలి అంటే సో ఏమైనా టిప్స్ చెప్తారా అనేసి సో అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో మామూలుగా ఏంటంటే మనకు దేవుడిచ్చిన రూపాన్ని మనం ఇష్టపడాలి కదా సో దాన్ని అయితే మనం చేంజ్ చేయలేము కాకపోతే కొన్ని కొన్ని చిన్న టిప్స్తో సో ఈ బోన్ని అయితే చేంజ్ చేయలేము ముక్కు బోన్ని కాకపోతే సైడ్లో ఉండే ఫ్యాట్ ఉంటుంది మజిల్ ఉంటుంది కదా సో దాన్ని మనము బ్రష్ చేయడం ద్వారా కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ల ద్వారా మనము కరెక్ట్ షేప్కి తీసుకురావచ్చు అనమాట అవేంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఏంటంటే సో మన ముక్కుకి మామూలుగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలన్నమాట అంటే ప్యూర్ ఆయిల్ కానీ లేదంటే పతంజలి ఆయుర్వేద అలోవెరా జెల్ ఉంటుంది కదా లేదా మనం ఇంట్లో ఫ్రెష్గా అలోవెరా ఉంటుంది కదా సో అదైనా యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కెమికల్స్ ఉండేవి అస్సలు యూజ్ చేయకండి ఎందుకంటే మనం ఈ విధంగా రబ్ చేయడం ద్వారా ఆ కెమికల్స్ అనేవి మళ్ళీ అంటే బాడీలో వెళ్ళిపోతాయన్నమాట ముక్కు లోపలికి అబ్జర్వ్ అయిపోతాయి సో అందుకనేసి కెమికల్స్ లేనివి న్యాచురల్ ప్రోడక్ట్ ఏదైనా సరే సో యూజ్ చేసి ఈ విధంగా ఫ్రెష్ చేయాలన్నమాట టూ ఫింగర్స్తో ఈ విధంగా మజిల్ నాజిల్ యొక్క మజిల్ని ఈ విధంగా ఫ్రెష్ చేయాలి సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది సైడ్ ఉండే ఏమంటారు మజిల్ సైడ్ ఉండే ఫ్యాట్ ఉంటుంది కదా సో ఆ మజిల్ అనేది ప్రెస్ అయ్యి కరెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట ముక్కు సో మామూలుగా మీకు తెలిసే ఉంటుంది మనకి చిన్నప్పుడు చిన్న పిల్లలు అప్పుడు ఏం చేస్తారంటే ముక్కు మంచిగా రావాలనేసి ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు కదా గుర్తుంది చిన్న పిల్లలకి మెయిన్గా సో ఎందుకంటే అది అప్పుడే తయారవుతూ ఉంటుంది కాబట్టి సో మనము కొన్ని అప్పుడే కనుక మనం కరెక్ట్ మసాజ్ అన్నీ చేసినట్లయితే కరెక్ట్ షేప్లో వస్తుందన్నమాట సో అందుకనేసి అలా చేస్తూ ఉంటారు సో చూసారా ఈ విధంగా రెండు ఫింగర్స్తో ఈ విధంగా బ్రష్ చేయాలన్నమాట డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో 5 to 10 minutes ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ముక్క అనేది మంచి షేప్లో వస్తుందన్నమాట అంటే కొంచెం దెబ్బగా కొంచెం వెడల్పుగా ఉన్న వాళ్ళు సో ఈ విధంగా చేస్తే ముక్కు విధంగా కరెక్ట్ షేప్ అనేది వస్తుంది సో నా ముక్కు ఏంటంటే బాగానే ఉంటుందన్నమాట అంటే లడ్డుగా ఉండదు సో అది కరెక్ట్ షేప్గా ఉంటుంది సో ఈ విధంగా కొంచెం ప్రెష్ చేయాలి మన ఇండెక్స్ ఫింగర్తో జస్ట్ మరీ గట్టిగా ప్రెష్ చేయకూడదు ఏమంటే మళ్ళీ ముడతలు వచ్చేస్తాయి సో జస్ట్ అలా నొక్కి పట్టాలన్నమాట సో ఈ విధంగా మరి ముక్క అనేది కొంచెం బాగా వస్తుందన్నమాట జస్ట్ ఈ విధంగా ఒక 5 minutes ఆ విధంగా ఈ విధంగా ప్రెష్ చేస్తూ ఉండాలి సో అంటే నీకు మీ దీంట్లో 2-3 trips చెప్తున్నాను 2-3 types సో ఈ విధంగా పించింగ్ లాగా అంటే ఇలా నొక్కి పట్టాలన్నమాట అలాగే ఈ విధంగా ఇండెక్స్ ఫింగర్తో మిడిల్లో ప్రెష్ చేయాలి చిన్న చిన్నవి అనమాట డైలీ కానీ ఒక 15-20 days చేస్తున్నారంటే మీ ముక్కు అనేది కరెక్ట్ షేప్లో వస్తుందన్నమాట ఇంకేంటంటే ఒక ఫింగర్తో ఒక నాజిల్ని నొక్కి పట్టేసి ఈ విధంగా ఎయిర్ తీసుకోవాలి లోపలికి సో మళ్ళీ వదిలిపెట్టాలన్నమాట సో ఈ విధంగా ఇదొక టిప్ అన్నమాట సో ఈ విధంగా 1 side ప్రెష్ చేయాలి 1 side ఎయిర్ తీసుకోవాలి లోపలికి మళ్ళీ వదిలేసేయాలి సో ఈ విధంగా మీరు 5 to 10 minutes చేయొచ్చు ఇలా చేయడం ద్వారా ముక్కు అనేది మంచి షేప్ అనేది వస్తుందన్నమాట సో ఎవరికైతే యూజ్ అయినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటుందన్నమాట మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ని చూడొచ్చు అనమాట సో ఇదైతే చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మనం ఎంత అందంగా ఉన్నా కూడా ముక్కు అనేది కొంచెం షేప్ అవుట్ అయింది అనుకోండి ఏదో కొరత అనేది ఉంటుంది కదా సో అది కనుక కొంచెం సెట్ అయిపోతే ఫేస్ అందం అనేది మరింత ఎక్కువ అవుతుందన్నమాట సో చూసారా ఈ విధంగా ఆయిల్తో ఈ విధంగా నేను అంటే రిపీట్ చేస్తున్నాను ప్రాసెస్ చూడండి ఇలా చేయాలన్నమాట ఇలా చేస్తున్నట్లయితే మన నోస్ అనేది కరెక్ట్ షేప్లో చాలా అట్రాక్షన్గా మంచిగా తయారవుతుంది సో ఇంతే ఫ్రెండ్ చాలా సింపుల్ కదా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు
మీ ముక్కును మీరు మంచి షేప్లోకి తెచ్చుకోవచ్చు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.